ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ వాక్ ఫౌండేషన్ అనేది ప్రారంభించడం, ఈ వాక్ ఫౌండేషన్ గుండా పేద ప్రజలకు సహాయం చేయాలి అనే ఒక అది కలగటం అనేది అది ఒక పెద్ద గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. గణపారం గ్రామం నుంచి ఎంతో మంది డాక్టర్లు గుంటూరులో ఉన్నారు. మరి డాక్టర్ గారు ఎస్ఎస్వి రమణ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి పేద ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి అని డాక్టర్ గారి మనసులో ఆ భావన రావడం అనేది ఒక గొప్ప విషయంగా ఇది ఎలాగొచ్చిందంటే ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వచ్చింది. ఇది అది తల్లిదండ్రుల చిన్నతనం నుంచి కూడా 10 మంది సాయం చేయాలనేది తల్లిదండ్రుల నుంచి వచ్చింది అనేది ఒక నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అలాగనే ఈ గణపురం గ్రామం ఈరోజు బ్రహ్మాండంగా ఉందంటే దానికి రోల్ మోడల్ కెలంపల్లి సుందరరావు గారు. గణపురంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గణపురంలో ఎలాంటి వైషమ్యాలు లేకుండా బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ గణపురం మధ్యలక్ష్మి గారే ఉన్నారు. మధ్యలక్ష్మి గారు కంపెనీ ఫ్యాక్టరీ పెట్టారు. ఈరోజు ఒక 25-30% కుటుంబాలు 100 కుటుంబాలకు ఒక 30-40 కుటుంబాలు మధ్యలక్ష్మి గారి ద్వారా బ్రతుకుతా ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే మరి కెలంపల్లి సుందరరావు గారి రోల్ మోడల్ ఆయన రాజకీయాలకి నాకైతే నాకు రాజకీయాల్లో నచ్చిన వ్యక్తి ఎవరంటే కెలంపల్లి సుందరరావు గారు. కక్షలు కార్పణ్యాలు తగాదు ఆ ఎలక్షన్ అప్పుడే ఆ కాసేపు ఇలాంటి నాయకులు ఉన్నబట్టే ఈరోజు ఇంతమంది ఈ రకంగా సేవ చేయగలుగుతా ఉన్నారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతోటి మరి 5 లక్షల రూపాయలు సాయం చేయటం అంటే చాలా గొప్ప విషయం. మరి మధ్య లలిత గారు కానీ సార్ కానీ మరి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ 10 మంది సాయం చేయటం అనేది చాలా గొప్ప అని నేను అనుకుంటా ఉన్నాను. అందులో వికలాంగులు చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తా ఉన్నాను. వీరందరూ కూడా మీరు ఏ సాయం అయితే చేశారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరీ మిమ్మల్ని కోరుకో డాక్టర్ గారిని మరి లలితమ్మ గారిని అందరినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.